బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుభైన వేణుగోపాల కృష్ణ కరోనా నుండి తొందరగా కోలుకొని నియోజకవర్గ అభివృద్ధిలో పాల్గొనాలని ఆకాంక్షిస్తూ కె గంగవరంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి చెల్లుభైన వేణు కరోనా నుండి కోలుకొని క్షేమంగా తిరిగి ఇంటికి రావాలని ఎర్రబాటి ఎడిటర్ పితాని వెంకటరామ ఆధ్వర్యంలో వాలంటీర్లు ప్రత్యేక పూజలు నిర్వహించి ముందుగా 108 కొబ్బరికాయలు కొట్టి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా పితాని రాము మాట్లాడుతూ మంత్రి వేణు కరోనా నుండి తొందరగా కోలుకొని నియోజకవర్గ అభివృద్ధిలో పాల్గొనాలని ఆకాంక్షించారు. అనంతరం వాలంటీర్లకి మీడియా ప్రతినిధులకు శానిటైజర్లు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కె గంగవరం వాలంటీర్లు మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. పనికి తిరుగుతారండి. క్లాస్లో పెట్టుబడి ఉన్నావా? నా పేరు కిటాని వెంకటరాము. ఈరోజు ఈ గంగవరం మండలం ఈ గంగవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ శివాలయంలో మన నియోజకవర్గ మంత్రివర్యులు శ్రీ చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ గారు ఆయురారోగ్యంతో తిరిగి మనకి పూర్తిగా సేవలు అందించాలని కోరిక మీద ఈరోజు ఈ కే గంగవరం మండలంలో ఉన్న పంచాయతీ పరిధిలో వాలంటీర్ల యొక్క సహాయ సహకారాలతో మేము వేణు గారు త్వరగా కోలుకుని మా ముందు నడయాడి ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా తీసుకెళ్తున్న వీరిని కూడా అభినందిస్తూ వేణు గారు సత్వరం కోలుకుని ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పడాలి చేయాలని నా ఆకాంక్షిస్తూ ఈరోజు 108 కొబ్బరికాయలతో శివుడికి అభిషేకం చేయడం జరిగింది. గౌరవనీయులైన మంత్రివర్యులు చెందిపోయిన గోపకృష్ణ గారు కరోనా నుండి కోలుకోవాలని ఈరోజు గంగవరం గ్రామంలో గల శివాలయంలో మన ప్రధాని రామయ్య గారి ఆధ్వర్యంలో 108 కొబ్బరికాయలు శివుడికి అభిషేకం చేయొచ్చు.